హాయ్ అండి, టమాటా మెంతి ఆకుపప్పు చేసుకుంటున్నాము. కావలసినవి బాగా పండిన టమాటాలు ఒక మూడు, ఆనియన్స్ ఒక రెండు, చింతపండు కొంచెము, నాలుగు పచ్చిమిర్చి, ఒక గ్లాసున్నర కందిపప్పు, మెంతి ఆకు. ఆకు వచ్చేసి మా ఇంట్లో నాటిందండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, ఇవైతే టేస్ట్ బాగుంటుంది. కందిపప్పు వచ్చేసి 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాము, అలాగే కావలసినవి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. పప్పు 1 టీ గ్లాస్తో తీసుకున్నామండి. గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పప్పు నానబెట్టలేదు కాబట్టి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. పప్పు ఉడికినాక ఆ విజిల్ పోయేలోపు మనము పోపు పెట్టుకుందాము. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 గ్రేటెడ్ ఆయిల్ పోసుకున్నాము. అందులో తాలింపు గింజలన్నీ వేసుకున్నాము. ఇంకా పప్పులోకి కావాల్సినవి ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు చిటపట అన్నాక ఇంగువ వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాము, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి కూడా వేసుకున్నాము. తాలింపు ఈ విధంగా వేగితే పప్పు రుచిగా ఉంటుంది. కొంతమంది ఉప్పు కారం అవి ముందే వేస్తారు కదా, మా అత్తయ్య వచ్చేసి పప్పు ఉడికిన తర్వాత వేస్తారు. సో సరిపడా కల్లుప్పు, కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం. ఉప్పు కారం కలిసేలాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత తాలింపు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే, టమాటా పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.